విజయనగరం జిల్లా సుంగవరపు కోటలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా. దేవి జంక్షన్ వద్ద హాస్టల్స్ లో మెస్ ఛార్జీలు, పెండింగులో ఉన్న బిల్లులు వెంటనే విడుదల చేయాలని ధర్నా. ప్రభుత్వంకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని విమర్శించారు. వెంటనే హాస్టల్లో మెస్ ఛార్జీలు పెంచాలి, పెండింగులో ఉన్న బిల్లులు విడుదల చేయాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. చాలా దీనస్థితిలో ఉంది. ప్రభుత్వాలు కానీ ఏ నాయకులు కానీ సంక్షేమ హాస్టల్ గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎన్నో బిల్లులు పెండింగ్ లో ఉన్నా సరే దాన్ని విడుదల చేయకుండా స్టూడెంట్స్ కి ఎన్నో ఆటంకాలు కల్పిస్తున్నారు. నేడు సంక్షేమ హాస్టల్స్ మెస్ ఛార్జీలు పెంచకుండా స్టూడెంట్స్ ఫుడ్ బాగోట్లేదు, అలాగే చాలా వసతులు కూడా కల్పించట్లేదు. నేడు మన ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఏంటంటే మన విద్యార్థులకి, సంక్షేమ హాస్టల్ విద్యార్థులకి మెస్ ఛార్జీలు విడుదల చేయాలి, అలాగే ఎన్నో పెండింగ్ లో ఉన్న బిల్లులు విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ కోరుతుంది. ఇది ఇక్కడతో కాకుండా రేపు పొద్దున మండల వ్యాప్తంగా కాకుండా జిల్లా వ్యాప్తంగా, ఎందుకంటే మెస్ ఛార్జెస్ పెంచకపోవడం వల్ల ఫుడ్ అనేది సక్రమంగా ఉండేటటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. మెస్ ఛార్జెస్ పెంచాలని చెప్పేసి ఇప్పటి వరకు చాలా సార్లుగా కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, చాలా చోట్ల కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ దాంతోపాటుగా ఒక పక్క రిప్రజెంటేషన్ ఇస్తూనే ఇంకో పక్క ర్యాలీలు చాలా సార్లు కూడా చేపట్టినప్పటికీ కూడా ఇప్పుడు దాకా అధికారులు స్పందించేసేటటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు. కాబట్టి విద్యార్థులకు పౌష్టికాహారము సక్రమంగా అందించినట్లయితేనే ఖచ్చితంగా సక్రమంగా వెళ్ళి చదువుకునేటటువంటి పరిస్థితులు, దాంతోపాటుగా పెండింగ్ లో ఉన్న బిల్లులు కూడా కనీసం ఇప్పుడు దాకా విడుదల చేసేటటువంటి పరిస్థితులు లేదు. హాస్టల్లో వెళ్ళి అడిగినట్లయితే బిల్లులు సరిపడట్లేదని చెప్పేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి మెస్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలి. దాంతోపాటుగా మెస్ ఛార్జెస్ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు విపరీతంగా ఫుడ్ బాగుండకపోవడం వల్ల ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు, అదేవిధంగా మార్కెట్లో విపరీతంగా పెరిగిపోతున్న ధరలు, ఆ పెరిగిపోతున్న ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జెస్ కనీసం పెంచట్లేదు. పెంచకపోవడం వల్ల విద్యార్థులు సరైన ఆహారం తీసుకోక అనారోగ్యంతో గురయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే భవిష్యత్తులోనే అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి కాబట్టి భవిష్యత్తులో విద్యార్థుల యొక్క సమస్యలన్నీ కూడా తెలియజేసి భవిష్యత్తులోనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా మా యొక్క సమస్యలు స్పందించకపోయినట్లయితే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము. దాంతోపాటుగా ఇప్పుడు వస్తున్నట్టు ప్రభుత్వము స్పందించకపోయినట్లయితే ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే మా యొక్క